ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. లూకాసు వార్త 9:26. సహోదరి సహోదరులారా, ఏసయ్య యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన నడుగగా ఆయన వారిని చూచి ఎరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజోతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడివారో మిమ్మను ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము త్రిని తాగుచుంటిమే నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడివారో మిమ్మను ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తులను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచూ పనులు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అని చెప్పాను. ప్రియులారా, వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరొక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజముల నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచుకుడి. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు అని. ప్రియులారా, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తింటకు గుడారంలో సేవ చేయు వారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేయబడునో ఆ జంతువుల కలయబరములు శిబిరమునకు వెలుపడ దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమవు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని. సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు
మేమును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమును దండన పొందుదురు. ఏలి అనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని నీవు సెలవిచ్చావు తండ్రి. మేము కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకునే వారముగా ఉండక, నీ అందు విశ్వాసముంచి నీ కొరకు ధైర్యముగా నిలబడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మనుష్యుల మెప్పును మేము ఆశించకుండా సత్ప్రవర్తన గలవారమై మమ్మలను సృష్టించిన నీకు మా ఆత్మలను అప్పగించుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, నీవు వచ్చినప్పుడు నిన్ను ఎదుర్కొని నీతో పాటు నీ రాజ్యంలో ఉండి గొప్ప భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.